సమయం పై పట్టు సాధించనిదే ఎవ్వరు కూడా వారి విధి విధానాన్ని తమ జీవితాల్లో నిర్ణయించలేరు కాబట్టి సమయం పై పట్టు సంపాదించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం మీకున్న శక్తులపై వాటి నిర్వహణపై పట్టు సంపాదించడమే మీరు ఒక స్టీమ్ ఇంజిన్ లాగా పని చేస్తే అది ఎంతో సమయం పడుతుంది మీరు ఒక జెట్ ఇంజిన్ లాగా పని చేస్తే బూమ్ ఇక సమయంపై పట్టు సాధించిన ఒక వ్యక్తికి ఈ విశ్వమంతా కూడా తీయని కారుణ్యంగా కనిపిస్తుంది ఒకసారి మీరు మనిషిగా ఇక్కడికి వచ్చిన తర్వాత జీవితం కాస్త సంక్లిష్టంగా మారుతుంది మీరు వేరే ఏ ఇతర జీవిల భూమి మీదకి వచ్చి ఉంటే కడుపు నిండితే జీవితం సంపూర్ణమవుతుంది మీరు ఇక్కడికి మనిషిగా వచ్చారు కడుపు ఖాళీగా ఉంటే ఒకటే సమస్య స్టమక్ ఫుల్ 100 ప్రాబ్లమ్స్ అదే కడుపు నిండి ఉంటే 100 సమస్యలు కాబట్టి ఇప్పుడు మనం దేన్నైతే జీవం అని పిలుస్తున్నామో అది సమయం మరియు శక్తుల యొక్క విధమైన కలయిక ఈ సమయ శక్తుల కలయికను దురదృష్టవశాత్తు ఎక్కువ శాతం ప్రజలు సరిగ్గా నిర్విరామంగా నిర్వహించడం నేర్చుకోలేదు నేను చెప్పేది నిజం ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఏ సమస్యలు మీరు పసిపిల్లలైతే మీకు డైపర్ సమస్యలు మీకు యవ్వనం వస్తే హార్మోన్ల సమస్యలు మీరు మధ్య వయసులో ఉంటే ఒక విపత్తు ఉంటుంది ఇక ముసలి వయసు అయితే పెద్ద సమస్య జీవితంలోని ప్రతి అంశాన్ని కూడా మనుషులు ఒక రకమైన సమస్యగానే చూస్తున్నారు సరే ఇక మరణం అన్నిటికన్నా పెద్ద సమస్య అనుకోండి కాబట్టి ఈ కలయిక అంటే సమయం అలాగే శక్తి మనం ముందు దీని లక్షణాన్ని అర్థం చేసుకోవాలి సమయం దాని లక్షణం ఎలాంటిదంటే మీరు ఏం చేసినా అది కదులుతూనే ఉంటుంది ఏమి చేయకపోయినా అది కదులుతూనే ఉంటుంది మీరు దాన్ని నెట్టాల్సిన అవసరం లేదు అవునా మీరు ఇక్కడ కూర్చున్నారు సమయం కదులుతూ ఉంది మీరెన్నో చేస్తున్నా అది సాగిపోతుంది ఏమి చేయకపోయినా అది సాగిపోతుంది మీరు మేలుకున్నా అది సాగిపోతుంది మీరు పడుకున్నా సాగిపోతుంది సమయంపై పట్టు సాధించనిదే ఎవ్వరు కూడా వారి భవిష్య జీవితం యొక్క లక్షణాన్ని నిర్ణయించలేరు సమయాన్ని ఎలా పట్టుకోవాలి ప్రజలు టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటారు మీరు ఎప్పుడైనా సమయాన్ని మేనేజ్ చేశారా మీరు ఇక్కడ కూర్చొని ఉండగానే అది గడుస్తూ పోతుంది గడిచిపోతుంది గడియారం ముళ్ళు కాదు గడిచిపోయేది మన జీవిత కాలం హలో నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి చూస్తే మీరు మీ సమాధికి 2 నిమిషాలు దగ్గర అవుతున్నారు అవును నిజం మీరే కాదు నేను కూడా ఇదే సమయం యొక్క సహజ లక్షణం మీరు ఏది చేసినా చేయకపోయినా ఏది కావాలంటే అది చేసుకోవచ్చు కానీ సమయాన్ని వెనక్కి తిప్పలేరు అది ముందుకే పోతుంది ఒక విషయం ఏమిటంటే మీరు సంతోషంగా ఉంటే అది త్వరగా గడిచినట్టు అనిపిస్తుంది మీరు గనక బాధలో ఉంటే అది చాలా నెమ్మదిగా గడిచినట్టు అనిపిస్తుంది మీరు దీన్ని గమనించారా మీరు చాలా సంతోషంగా ఉన్న రోజున 24 గంటలు చక్కని గడిచిపోతాయి అలాగే మీరు దుఃఖంలో ఉన్నప్పుడు 24 గంటలు మీకు ఒక యుగంలా అనిపిస్తుంది అవునా కాదా కాబట్టి దుఃఖపడే వాళ్ళ జీవితం మాత్రమే చాలా పెద్దదిగా ఉంటుంది మీరు ఆనందమైన మనుషులైతే మీ జీవితం చాలా చిన్నదండి మీరు పరవశంలో ఉంటే సమయం ఉఫ్ఫును గడిచిపోతుంది అంతే తెలిసేలోపే అంత జరిగిపోతుంది జీవితం ఎంత వేగవంతమైనదంటే ఇంత సమయం గడిచిందని నా శరీరం గుర్తించనే లేదు అది ఇంకా ఇంత సమయం గడిచిందని నేను కూడా గ్రహించలేదు ఈషాకి ఇది 30వ సంవత్సరం ఈషా ఫౌండేషన్కి ఇది 30వ వార్షికోత్సవం నాకు నమ్మశక్యంగా లేదు 30 ఏళ్ళ అనిపిస్తుంది నాకు నా అనుభవంలో అది 3 రోజులే అనిపిస్తుంది ఈ 3 రోజుల్లో లేదా 30 ఏళ్లలో నా కార్యక్రమాలన్నీ సింగపూర్ అయితే నాకు హాలిడే లాంటిదే ఇక్కడికి గోల్ఫ్ ఆడడానికి వస్తాను మామూలు సమయంలో నా షెడ్యూల్ చాలా ఘోరంగా ఉంటుంది ప్రతిరోజు కనీసం 20 గంటలు పనిచేస్తాం
ఇంతవరకు నేను ఒక్క విమానం కూడా మిస్ కాలేదు తెలుసా. ఒక రోజున నేను 6 ఎయిర్‌పోర్ట్‌ల్లో ఉంటాను. అయినా నేను ఒక్క ఏరోప్లేన్ కానీ ఒక్క అపాయింట్మెంట్ కానీ ఇంతవరకు తప్పలేదు. ఈ 30 ఏళ్లలో నేను కనీసం ఒక్క అపాయింట్మెంట్కి కూడా లేటుగా వెళ్ళలేదు. నేను సమయాన్ని నిర్వహించను, నన్ను నేను నిర్వహించుకుంటానంతే. సమయాన్ని ఎలా నిర్వహించాలి అంటే అది చాలా పెద్ద విషయం. అది మీ చేతిలో ఉండదు. మీకు నచ్చినా నచ్చకపోయినా అది ముందుకే పరిగెడుతుంది. అవునా? మీరు కూర్చున్నా గడిచిపోతుంది, మీరు గంతినా అది గడిచిపోతూనే ఉంటుంది, మీరు ఏది చేసినా అది ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది, అంతేగా. కానీ మీతో మీరు ఏం చేసుకోవాలో అది మీరు నిర్వహించగలరు. దానికి సమయంతో లంకి లేదు. కాబట్టి ఇది సెల్ఫ్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ కాదు. కొన్ని రోజుల క్రితం నేను భారతదేశం నుండి వస్తున్నాను. సాధారణంగా ప్రయాణం 13 లేదా 14 గంటలు అయిపోయేది. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే, పాకిస్తాన్ మన విమానాలు వారి గగనతలంపై ఎగరకూడదని అనడంతో ఇప్పుడు ప్రయాణం 16 గంటలు పడుతుంది. నాకు పైలట్లందరూ బాగా తెలుసు. అందులోనూ నేను కూడా ఒక లైసెన్స్ కలిగిన పైలట్ని కాబట్టి వాళ్ళు నన్ను కాక్పిట్లో కూర్చొనిస్తారు. నాకు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఇష్టం. నేను వాళ్లతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మాటల్లో 14 గంటలే కదా అని అన్నారు. దానికి వారు, కాదు సద్గురు, 16 గంటలు పెద్ద ప్రయాణం అని అన్నారు. అప్పుడు నేను అన్నాను, చూడండి, నాకైతే ఏ సమస్య లేదు. ఎందుకంటే ఒక 100 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లాలంటే 60 రోజులు పట్టేది. 16 గంటలే కదా ఇప్పుడు, పర్వాలేదులే. నేను కూర్చోను, పడుకును, ఏదో చదువుతూ చేస్తూ ప్రయాణం చేయగలనన్నాను. కానీ మీరు ఒక విషయాన్ని గ్రహించాలి, ఈ 60 రోజుల సమయం ఎలా 16 గంటలుగా మారింది. ఎందుకంటే చుక్ 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 అనే స్టీమ్ ఇంజన్ నుండి ఒక జెట్ ఇంజన్గా మారింది కాబట్టి. హలో, ఉన్నట్టుండి 60 రోజులు 16 గంటలుగా మారిపోయాయి. కాబట్టి సమయంపై పట్టు సాధించడానికి ఒకే ఒక మార్గం ఏమిటంటే, మీకున్న శక్తులపై, వాటి నిర్వహణపై మీరు పట్టు సాధించడమే. మీరు ఒక స్టీమ్ ఇంజన్ లాగా పనిచేస్తే అది చాలా సమయం పడుతుంది. అదే మీరు కనుక జెట్ ఇంజన్ లాగా పనిచేస్తే ఉఫ్. ప్రస్తుతం మనం వింటున్న వార్త ఏంటంటే, చైనా వారు బీజింగ్ నుంచి న్యూయార్క్ నగరానికి 2.5 గంటల్లో చేరుకోగలిగే ఒక విమానాన్ని తయారు చేస్తున్నారు. 2028 సంవత్సరానికల్లా దాన్ని తయారు చేస్తామంటున్నారు. కేవలం 2 గంటలు. కాబట్టి ఇది సమయంపై పట్టు సాధించడం కాదు, కానీ పర్యవసాన పరంగా అలా అనిపిస్తుంది. మరొకరు 10 సంవత్సరాలలో చేసే పని మీరు కేవలం 1 సంవత్సరంలో చేయగలిగితే, మీరిద్దరూ 100 సంవత్సరాలు జీవిస్తే ప్రభావపరంగా అనుభవం దృష్ట్యా చూస్తే మీరు 1000 ఏళ్ళు జీవించిన వారితో సమానం. హలో, సమయంపై పట్టు సాధించడానికి అది ఒక్కటే మార్గం. ఇక సమయంపై పట్టు సాధించిన వారికి ఈ విశ్వమంతా తీయని కారుణ్యంగా కనిపిస్తుంది. వారి జీవితానుభవం ఎంతో తీయగా ఉంటుంది. సమయంపై పట్టు సాధించడం అంటే ఇదే.